కేంద్రం ఏపీలో విజయవాడకు సంబంధించిన పలు రైలు హైవే ప్రాజెక్టులను కేటాయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విజయవాడకు తూర్పు బైపాస్ కూడా త్వరలో నిర్మాణం చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ లాజిస్టిక్ హబ్ కోసం తమకు వంద ఎకరాల స్థలం కేటాయించారని కేంద్రం కోరడంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు జాతీయ రహదారి రైల్వే కనెక్టివిటీతో లాజిస్టిక్ హబ్ ఉండాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది చెన్నై కోల్కతా జాతీయ రహదారి విస్తరించనున్న నేపథ్యంలో విజయవాడ నగరానికి పశ్చిమ వైపు బైపాస్ నిర్మిస్తున్నారు విజయవాడకు రింగ్ రోడ్డుగా పశ్చిమ వైపు తరహాలోనే తూర్పు వైపు కూడా రోడ్డు నిర్మించాలని కేంద్రాన్ని కోరగా తాము తూర్పు బైపాస్ నిర్మించాలంటే లాజిస్టిక్ హబ్ కోసం వంద ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఎన్హెచ్ఏఐ రాష్ట్రాన్ని కోరింది తూర్పు బైపాస్ కు సంబంధించిన నివేదిక తయారు చేసి మూడు ప్రతిపాదనని ఏపీ ప్రభుత్వానికి పంపారు వీటిలో ఒకదానికి చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పాల్సి ఉంది మార్చి నాటికి నిర్మాణం చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది నేషనల్ హైవే రైల్వే మార్గం కనెక్టివిటీకి దగ్గరలో స్థలాల కోసం ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు గుంటూరు కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాలను పరిశీలించారు చివరికి కొండపల్లి ప్రాంతం అనువుగా ఉన్నట్లు గుర్తించారు ఇక్కడ ఉన్న జన్కో స్థలాలు తమకు భూమి కేటాయించాలని కోరుతున్నారు ఈ మేరకు ఆ భూముల్ని జన్కో నుంచి ఏపీ సిఆర్డిఏ బదిలాయించి అక్కడ నుంచి నేషనల్ హైవే సంస్థకు కేటాయించాల్సి ఉంటుంది అలాగే జన్కోకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాల్సి ఉంటుంది విజయవాడ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తేరడంతో పాటు విజయవాడ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి